నమస్కారం. సిటీ న్యూస్కి స్వాగతం. నేను మీ రామ్చంద్. ముస్లిం సోదరులందరూ రంజాన్ పర్వదినాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని యూకాన్ షాపీలో ఉన్న ఫైజునిసా మసీదులో జరిగిన ఇఫ్తార్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా ఉన్న యూకాన్ షాపీలో ఉన్న ఫైజునిసా మసీదులో జరిగిన ప్రార్థనల్లో కర్నూలు అసెంబ్లీ టీడీపీ ఇన్ఛార్జ్ టీజీ భరత్ పాల్గొన్నారు. ముందుగా మసీదులో రోజా దీక్షలో ఉన్న ముస్లిం సోదరులతో ఉపవాస దీక్షను విరమింపజేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో యువనేత టీజీ భరత్ పాల్గొన్నారు. రోజా దీక్ష విరమించిన ముస్లింలందరికీ టీజీ భరత్ ప్రత్యేకంగా భోజనం వడ్డించారు. అనంతరం వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా యువనేత టీజీ భరత్ మాట్లాడుతూ రంజాన్ ఉపవాస దీక్షలు ఎంతో గొప్పవన్నారు. ముస్లింలకు రంజాన్ మాసం ఎంతో ప్రత్యేకమైనదని తెలిపారు. ఇఫ్తార్ విందులో పాల్గొనటం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బషీర్ అహ్మద్, అష్వక్, వల్లి, ఫైరోజ్, మన్సూర్ అలీఖాన్, మెహబూబ్ ఖాన్ వార్డు నేతలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా నూతన ఎస్పి కృష్ణకాంత్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని జిల్లా పోలీసు అధికారి కార్యాలయంలో జిల్లా నూతన ఎస్పీగా ఆయన బాధ్యతలు చేపట్టారు. జిల్లా నూతన ఎస్పీగా జి కృష్ణకాంత్ కర్నూలు జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు చేపట్టారు. ముందుగా జిల్లా ఎస్పీకి పోలీసు అధికారులు ఏఆర్ సిబ్బంది స్వాగతం పలికి గౌరవ వందనం చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ శ్రీ జి కృష్ణకాంత్ మీడియాతో మాట్లాడుతూ ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, రాష్ట్ర డీజీపీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. సివిల్స్ రాసి 2017 బ్యాచ్ ఐపీఎస్కు ఎంపికై ఆంధ్ర క్యాడర్కు రావటం జరిగిందన్నారు. ఐపీఎస్ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత తూర్పు గోదావరి జిల్లాలో 9 నెలల పాటు చింతూరు ఏఎస్పీగా, అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరంలో 1 సంవత్సరం పాటు ఓఎస్డీగా పనిచేయటం జరిగిందని తెలిపారు. గోదావరి మావోయిస్టు ప్రాంతాలలో 2 సంవత్సరాలు పనిచేయటం జరిగిందన్నారు. గంజాయి నివారణకు ప్రత్యేక దృష్టి సారించామన్నారు. కర్నూలు జిల్లాలో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలపై మా వంతుగా సత్వర చర్యలు తీసుకుంటామని తెలిపారు. మహిళల భద్రత, రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, ఇల్లీగల్ యాక్టివిటీస్పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. రాయలసీమ వాసిగా కర్నూలు జిల్లాకు రావటం సంతోషంగా ఉందన్నారు. మీడియా సహకారం అందించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో సబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్, ఐపీఎస్ గారు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి ప్రసాద్, డిఎస్పీలు వెంకటాద్రి, వెంకట్రామయ్య, నాగభూషణం, యుగంధర్ బాబు, వినోద్ కుమార్, కేవి మహేష్, ఇలియాజ్ బాషా, డిపిఓ ఏవో సురేష్ బాబు, సిఐలు ఉన్నారు. ముందుగా ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులందరికీ నా ధన్యవాదాలు. తర్వాత ఈరోజు నాకు ముఖ్యంగా నేను మన సీఎం సార్కి, తర్వాత మన డీజీపీ సార్కి యాక్చువల్గా నేను ముందుగా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నాకు ఇలాంటి ఒక ఆపర్చునిటీ ఇచ్చి నా మీద ఎంతో నమ్మకం పెట్టి నాకు ఒక ప్రెస్టీజియస్ డిస్ట్రిక్ట్ని నాకు ఎస్పీగా పంపించినందుకు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ముందుగా నా గురించి చెప్పాలంటే నేను అనంతపూర్ జిల్లా వాసిని. సో అనంతపూర్లోని గుత్తి మండలం, తర్వాత ఎస్ఎస్ పల్లి మా విలేజ్. సో నేను టెన్త్ వరకు జిల్లా పరిషత్ హైస్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ శంకరానంద గిరిస్వామి జూనియర్ కాలేజీలో చేశాను. డిగ్రీ అనంతపూర్ బీఎస్సీ బయోటెక్నాలజీ, తర్వాత ఎంఎస్సీ అనిమల్ బయోటెక్నాలజీ, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కర్నాల్ హర్యానాలో చేశాను. దాని తర్వాత నేను సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ అవ్వడం జరిగింది. సో 2017లో నేను ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యాను. సో ఆంధ్ర క్యాడర్కి వచ్చాను. దాని తర్వాత ఏఎస్పీ చింతూరుగా నేను 9 మంత్స్ చేశాను. దాని తర్వాత అక్కడే ఓఎస్డీ రంపచోడవరంగా 1 ఇయర్ నేను అక్కడ వర్క్ చేశాను. సో అక్కడ ముఖ్యంగా మేము మెయిన్గా అక్కడ వర్క్ చేసినది అంటే మనకు గోదావరి ఫ్లడ్స్ ఉన్నాయి, తర్వాత అది మావోయిస్ట్ అఫెక్టెడ్ ఏరియా. సో మావోయిస్ట్ అఫెక్టెడ్ ఆల్మోస్ట్ నేను 2 ఇయర్స్ వర్క్ చేశాను. దాని తర్వాత మనకు గాంజా సంబంధించిన కూడా మనం అక్కడ వర్క్ చేసాము. ఆల్మోస్ట్ ఆల్ మనం ఇప్పుడు చింతూరు సబ్ డివిజన్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇప్పుడు ఎలాంటి గాంజా అనేది లేకున్నట్టుగా మేము ఈ లాస్ట్ 2 ఇయర్స్లో చేసాము. ఇప్పుడు కర్నూలులో ముఖ్యంగా ఏదైతే ఉమెన్ సేఫ్టీకి సంబంధించి కానీ, తర్వాత యాక్సిడెంట్కి సంబంధించి కానీ, సైబర్ క్రైమ్ రిలేటెడ్ కానీ, తర్వాత నేను కానీ మా మెన్ కానీ 24/7 ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళు ఏవైతే గ్రివెన్సెస్ ఉన్నాయో వాటిని సత్వరంగా పరీక్షించడానికి నేను ప్రయత్నిస్తాను. నా వంతు నేను కృషి చేస్తాను. తర్వాత ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా నేను ఫోకస్ చేస్తాను.
సో అలాగే నాకు కూడా మీ సహకారం ఉండాలి. కంపల్సరీగా మీడియా అనేది మాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాన్ని బట్టి మేము కూడా దేనికైనా రియాక్ట్ అవుతాం కాబట్టి నాకు మీ సపోర్ట్ కూడా ఫుల్గా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. తర్వాత మీకు ఏదైతే ఇన్కన్వీనియన్స్ జరిగిందో సో దానికి సారీ, ఎందుకంటే కొత్తగా వచ్చాను కాబట్టి నాకు తెలియదు. సో కాబట్టి అది ఏదైతే ఉందో దానికి సారీ చెప్తున్నాను. ఏదైనా తర్వాత మనం కొద్దిగా ఫ్యూచర్లో మనం మీట్ అవుతాం. సో రెగ్యులర్గా మీట్ అవుతూ ఉంటాం. తర్వాత ఏదైతే డెవలప్మెంట్స్ ఉంటాయో కూడా మీకు మేము అప్డేట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. జిల్లాలోని రీసర్వేతో పాటు స్పందన రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య తెలిపారు. ఈ మేరకు జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా ఆమె ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఉదయం 10 గంటలకు జాయింట్ కలెక్టర్గా నారపురెడ్డి మౌర్య బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం జాయింట్ కలెక్టర్ మౌర్య పాత్రికేయులతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాకు జాయింట్ కలెక్టర్గా రావటం చాలా సంతోషంగా ఉందన్నారు. గతంలో జాయింట్ కలెక్టర్ హౌసింగ్గా పనిచేసిన అనుభవం ఉండటం వల్ల జిల్లాలో ఉన్న సమస్యలపై మంచి అవగాహన ఉందన్నారు. నంద్యాల జిల్లా జాయింట్ కలెక్టర్గా కూడా కొంతకాలం పనిచేశానని, అనంతరం మెటర్నిటీ లీవ్లో వెళ్లటం జరిగిందని అన్నారు. మే 12 వరకు సెలవు ఉన్నప్పటికీ ప్రభుత్వం కర్నూలు జాయింట్ కలెక్టర్గా ఉత్తర్వులు ఇచ్చినందున విధులకు హాజరు కావటం జరిగిందని చెప్పారు. జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్షణ పథకం అమలు, స్పందనలో వచ్చే రెవెన్యూ సమస్యలు, ఆర్ఓఆర్ కేసులపై ప్రత్యేక దృష్టి పెడతానని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని, పిటిషనర్లు తమ సమస్యలు తెలుపుకోవచ్చని ఆమె సూచించారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం నూతన జాయింట్ కలెక్టర్కు డిఆర్ఓ నాగేశ్వరరావు, పలువురు జిల్లా అధికారులు పూలగుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్గా బాధ్యత తీసుకోవడం సంతోషంగా ఉంది. నేను ఇక్కడ చేసి హౌసింగ్గా కర్నూలు జిల్లాలో చేశాను. అండ్ అలాగే జాయింట్ కలెక్టర్ నంద్యాల కూడా 7 నెలలు చేశాను. దాని తర్వాత మెటర్నిటీ లీవ్లో వెళ్ళడము అండ్ లీవ్ నాకు ఇంకా లీవ్లోనే ఉన్నాను. గవర్నమెంట్ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ఇక్కడ జాయింట్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్నాను. ముఖ్యంగా ఈ రెవెన్యూలో రీసర్వే పైన, రీసర్వే భూ హక్కు భూరక్ష ప్రోగ్రాం పైన, అలాగే స్పందనలో వచ్చే రెవెన్యూ ఇష్యూస్ ఏవైనా ఉన్నా కూడా వాటిపైన ప్రత్యేక ఫోకస్ అనేది ఉంటుంది. అది కాకుండా సివిల్ సప్లైస్, అగ్రికల్చరు, ఈ డిపార్ట్మెంట్స్, కోర్ డిపార్ట్మెంట్స్ పైన కూడా ఫోకస్ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేంత వరకు తమ పోరాటాన్ని దశల వారీగా ఉధృతం చేస్తామని ఏపీ జేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షుడు గిరికుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో చేపట్టిన మలిదశ ఉద్యమాలు జిల్లాలో కొనసాగుతున్నాయి. ఈ ఉద్యమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన్ గిరికుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీ జీతం, పెన్షన్ మాత్రమే భరోసాగా ఉంటాయని, అలాంటి భరోసా ఈ ప్రభుత్వంలో ఉద్యోగులకు లేకుండా పోయిందని అన్నారు. జీతం 1వ తేదీ రాక పోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అప్పులు ఇచ్చిన వారు ఇండ్ల దగ్గరికి, ఉద్యోగ కార్యాలయాల దగ్గరికి వస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకుంటే సమ్మెకు సైతం వెనకాడమని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను లిఖిత పూర్వకంగా చూపించేందుకు సైతం ముందుకు రావటం లేదన్నారు. భవిష్యత్ అవసరాల కోసం తాము దాచుకున్న సొమ్ము తమ ఖాతాల నుంచి గల్లంతైతే తమ పరిస్థితి ఏంటని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిశీలించాలని వారు కోరారు. ఈరోజు బొప్పరాజు గారి నేతృత్వంలోని ఏపీజే అమరావతి ఉద్యోగస్తుల అపరిష్కృత డిమాండ్ల సాధనకై మలిదశ కార్యాచరణ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ మలిదశ కార్యాచరణలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందర మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కర్నూలు జిల్లాలో కూడా అందరూ కూడా పెద్ద ఎత్తున మహిళలతో సహా ధర్నాలో పాల్గొనడం జరిగింది. ఒకటి, ఈరోజు వరకు కూడా దాదాపుగా అంటే తొలిదశ ప్రశాంతంగా చాలా సామరస్య ధోరణిలోన ఉద్యమం చేశాం. ఏదైనా చిన్న సానుకూలమైనటువంటి స్పందన ఏదైనా ప్రభుత్వంలోనే ఉంటుందేమో అని ఆశించాం. ఆశించిన ఫలితం అనేది లేదు. కేవలం మేము చేశామని మరి ప్రజలను మభ్యపెట్టడానికి ఏదైతే ప్రకటనలు చేస్తుందో గవర్నమెంటు, ఇందులోన అంటే ప్రజలకు కూడా మేము మీడియా ద్వారా మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఒకటే,
దాదాపు ఈరోజు 13,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ప్రభుత్వ ఉద్యోగస్తులకు రావాల్సి ఉంది. తొలిదశ కార్యాచరణ ప్రకటించిన తర్వాత ప్రభుత్వం చెబుతున్న మాటలు ఏంటంటే, అయ్యా మేము 3,000 కోట్ల రూపాయలు ఏపీజీఎల్ఐ రూపంలో కానీ జీపీఎఫ్ల రూపంలో కానీ పెండింగ్ ఉన్నటువంటి బకాయిలు ఏదైతే 3,000 కోట్ల రూపాయలు తొలి దశలోనే మేము విడుదల చేశామని చెప్పారు. సరే, విడుదల చేశారని అనుకుందాం. విడుదల చేసిన తర్వాత బొప్పరాజు గారు మీటింగ్కి వెళ్ళిన సందర్భంలో, అయ్యా మీరు 3,000 కోట్ల రూపాయలు ఇచ్చారంటున్నారు, దీంట్లో ఎంతవరకు వాస్తవికత ఉంది, మరి ఏ హెడ్కి ఎంత అమౌంట్ మీరు జత చేశారు, అంటే ఏపీజీఎల్ఐ కింద జత చేశారా, జీపీఎఫ్ల కింద జత చేశారా, ఏ హెడ్ల కింద ఎంత అమౌంట్, అంటే 3,000 కోట్ల రూపాయలకు లెక్క చెప్పమని అడిగితే, కరెక్ట్గా ఉన్న పర్సన్ అయితే 3,000 కోట్ల రూపాయలు కరెక్ట్గా చెల్లించి ఉంటే 2 నిమిషాల్లోనే లిఖితపూర్వకమైన అస్యూరెన్స్ ఇచ్చేస్తారు. కానీ ఈరోజు వరకు లిఖితపూర్వకమైనటువంటి ఏ విధమైనటువంటి మరి పత్రం మా దగ్గర లేదు. అంటే దీన్ని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి అంటే, దాదాపుగా 8 నెలల బకాయిలు ఇవ్వాల్సి ఉంది. అంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రొబేషన్ డిక్లేర్ కంప్లీట్ చేసుకొని ఈరోజు 8 నెలలు అవుతోంది. మీరు తీసుకొచ్చినటువంటి వ్యవస్థ 8 నెలలైనా ఇంతవరకు ప్రొబేషన్ చేయలే. పోనీ ఫస్ట్ దశలోన 8 నెలలు పూర్తి చేసుకున్న వాడికి, అంటే 2 సంవత్సరాల 8 నెలల కాల పరిమితి పూర్తి చేసుకున్న వాడికి ప్రొబేషన్ కంప్లీట్ చేసినావు. చేసిన తర్వాత ఆ 8 నెలల అరియర్స్ ఇవ్వాలి కదా. ఆ 8 నెలల అరియర్స్ ఇచ్చావా అని అడిగితే, నిన్నటిగాక మొన్నటువంటి ఫిబ్రవరి లేదా ఒకటి వేసి అప్డేటెడ్ ఇచ్చామని చెప్పి చూపిస్తారు. ఇంతకన్నా దుర్మార్గం ఏమైనా ఉందా? మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బులు కూడా మా ఖాతాల్లోంచి గల్లంత అయితే మరి మా పరిస్థితి ఏంది? మేము మా బిడ్డల భవిష్యత్తు కోసమో, మా బిడ్డల పెళ్లిళ్ళ కోసమో, మా బిడ్డల చదువుల కోసమో, మా తల్లిదండ్రుల ఆరోగ్య ఖర్చుల నిమిత్తమో మేము దాచుకున్న డబ్బులు గల్లంత అయితే, ఈరోజు కనీసం 1వ తారీఖున జీతము, పెన్షన్ రిటైర్ అయిన తర్వాత పెన్షన్, ఈ 2 భరోసాలతోనే ప్రభుత్వ ఉద్యోగి తన జీవితకాలం గర్వపడతారు. ఈ 2 ఉంటాయన్న భరోసా. కానీ ఆ 2 ఈరోజు ఆ భరోసాలే కరువైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉద్యోగస్తులు. జగన్నాథ గట్టుపై ఉన్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాల్లో అక్రమ తవ్వకాలు జరిపిన మట్టి మాఫియాపై చర్య తీసుకోవాలని చలో అమరావతి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఐవి సుబ్బారావు, చందు జనార్దన్ హెచ్చరించారు. ఈ మేరకు నగర శివారులోని జగన్నాథ గట్టుపై ఉన్న జర్నలిస్టు స్థలాల్లో జరిగిన అక్రమ తవ్వకాలను వారు పరిశీలించారు. జగన్నాథగట్టులోని జర్నలిస్టుల స్థలాల్లో తవ్వకాలు జరిపిన స్థలాలను ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవి సుబ్బారావు, కార్యదర్శి చందు జనార్దన్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలన్న డిమాండ్ మేరకు 2009లో అప్పటి ప్రభుత్వం జగన్నాథగట్టులో 15.44 ఎకరాలను అప్పటి మార్కెట్ రేట్ ప్రకారం 65 లక్షలకు ది కర్నూల్ జర్నలిస్ట్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. దీంతో సొసైటీ నిర్వాహకులు ఒక్కో జర్నలిస్టుకు 3.50 సెంట్ల ప్రకారం 254 మందికి కేటాయించారని అన్నారు. అయితే ఎర్రమట్టి మాఫియా జర్నలిస్టులకు కేటాయించిన స్థలాల్లో అక్రమంగా ఎర్రమట్టి తవ్వకాలు చేపట్టడం దుర్మార్గమన్నారు. రూపాయి కూడబెట్టి డబ్బులు పోసి కొనుగోలు చేసిన స్థలాల్లో తవ్వకాలు చేయటం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. అక్రమ తవ్వకాల వల్ల సుమారు 60 ప్లాట్లు నిర్మాణానికి పనికి రాకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి వేళల్లో జేసీబీలు పెట్టి ఎడాపెడా తవ్వకాలు చేస్తున్నారని ఆరోపించారు. అక్రమ తవ్వకాల విషయం జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవని అన్నారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా మహాసభలో జగన్నాథగట్టు స్థలాల్లో అక్రమ తవ్వకాలపై కాటసాని రాంభూపాల్రెడ్డితో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ శివ, ఏపీయూడబ్ల్యూజే జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎన్వి సుబ్బయ్య, ఐజేయు జాతీయ సమితి సభ్యులు కొండప్ప నాగరాజు, జిల్లా గౌరవ సలహాదారులు కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈఎన్ రాజు, శ్రీనివాసగౌడ్ తదితర ప్రతినిధుల బృందం మాట్లాడారు. జగన్నాథగట్టులోని జర్నలిస్టుల స్థలాల్లో అక్రమ తవ్వకాలపై మరోసారి యూనియన్ నేతలు వివరించారు. ఏప్రిల్ 18న జగన్నాథగట్టులోని జర్నలిస్టుల స్థలాల దగ్గరకు వస్తానని ఎమ్మెల్యే కాటసాని తెలిపారు. ప్లాట్లను పరిశీలించిన తర్వాత అక్కడ పరిస్థితులను ఏమి చేస్తే అభివృద్ధి అవుతుంది అనే అంశంపై చర్యలు తీసుకుందామని తెలిపారు. జగన్నాథగట్టు జర్నలిస్టుల స్థలాలు అభివృద్ధి చేసేందుకు సహకరిస్తానని హామీ ఇచ్చారు. సార్, ఓకే సార్. కర్నూలులో ఎన్నో సంవత్సరాల పాటు జర్నలిస్టులు ప్రభుత్వంతో
మాట్లాడి సాధించుకున్న జగన్నాథ్ గట్టులోని 15.44 ఎకరాల స్థలాన్ని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. లేఅవుట్ కేటాయించి 254 మంది జర్నలిస్టులకు అక్కడ స్థలాలు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పిస్తే గృహాలు నిర్మించుకునేందుకు జర్నలిస్టులు సిద్ధమైన దశలో ఎర్రమట్టి మాఫియా అక్కడికి వెళ్ళి ఆ స్థలాలను తవ్వటం చాలా దారుణం, దయనీయం. ఇంత జరుగుతున్నా జర్నలిస్టులు వెళ్ళి మొరపెట్టుకున్నా అటు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్పందించకుండా కేవలం సానుభూతి మాటలు చెప్పడం కూడా అత్యంత దారుణం. ఈ విషయంలో అధికార పార్టీలోని 2-3 ముగ్గురు ఎమ్మెల్యేలు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నారని, ఒక రకంగా మంత్రి బుగ్గన కూడా వాళ్ళ వైపే మొగ్గు చూపుతున్నాడని, అందుకే జర్నలిస్టుల స్థలాలు ఆక్రమణకు గురవుతున్నాయని, ఆ మొత్తం జర్నలిస్టుల స్థలాన్ని కొల్లగొట్టి ఒక బడా సంస్థకు అప్పజెప్పి తద్వారా లబ్ధి పొందేందుకు కొంతమంది ప్రజాప్రతినిధులు కుట్రలో భాగంగానే జరుగుతున్నట్టు వెల్లడవుతుంది. ఈ చర్యల మీద ఇక్కడ జర్నలిస్టులు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో కూడా మిగిలిన సంఘాలని, అందరినీ సొసైటీ సభ్యుల్ని కూడా కలుపుకొని జిల్లా అధికారులని, జిల్లాలో ప్రజాప్రతినిధుల్ని, ఎమ్మెల్యే, మంత్రి, కలెక్టర్ని కలవటం జరిగింది. అటు ప్రభుత్వ ముఖ్య సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి, బుగ్గన మంత్రి బుగ్గన కూడా కలవటం జరుగుతుంది. వాళ్ళు కూడా స్పందించని పరిస్థితుల్లో ఆ చలో అమరావతి కార్యక్రమాన్ని కర్నూలు నుంచి జర్నలిస్టులందరినీ, బాధిత జర్నలిస్టులందరినీ చలో అమరావతి కార్యక్రమం ద్వారా అమరావతి పిలిపించి ముఖ్యమంత్రి ఇంటి ముందే నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసి ఈ సంగతిని తేల్చుకోవడానికి యూనియన్ సిద్ధంగా ఉంది. ఇప్పటికైనా స్పందిస్తారా లేదా అనేది 2-3 రోజుల్లోనే మేము, నేను అలాగే మా యూనియన్ జనరల్ సెక్రటరీ చంద్ర జనార్దన్, అలాగే ఐజే నాయకులు అందరిని కలుపుకొని రాష్ట్ర ప్రతినిధి బృందం వెళ్తాం. ఈ విషయంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ మద్దతు కూడా తీసుకుంటాం. అవసరం అనుకుంటే కామ్రేడ్ శ్రీనివాస్ రెడ్డిని, మిత్ర నాయకులను కూడా తీసుకొస్తాం. తీసుకొచ్చి విజయవాడలో కూర్చోబెడతాం. ఈ ప్రభుత్వానికి ప్రత్యేక సలహాదారులుగా ఉన్న మీడియా నుంచి ప్రాతినిధ్యం వస్తున్న సజ్జల కానివ్వండి, జీవిడి కృష్ణమోహన్ కానివ్వండి, అలాగే అమర్ కానివ్వండి, అలాగే ప్రెస్ అకాడమీ చైర్మన్ కానివ్వండి, అందరూ కూడా ఒకటయ్యి ఇక్కడ జర్నలిస్టులు కనుక నిలవాలి. నిలవకపోతే వాళ్ళను కూడా జర్నలిస్టులు ద్రోహులుగా చూసే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళందరికి కూడా ఈ విషయాన్ని తెలియజేసుకెళ్ళి మొత్తం మీద అందరి ద్వారా ముఖ్యమంత్రిని ఒత్తిడి చేసుకొచ్చి దీన్ని కాపాడేందుకు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు కార్యాచరణ చేపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. కర్నూలులో జగన్నాథ్ గుట్టలో జర్నలిస్టులకి 254 మంది జర్నలిస్టులకు ఇచ్చిన స్థలాలని కొల్లగొట్టే ప్రయత్నం జరుగుతుంది. అది విడనాడాలి. జర్నలిస్టుల సంక్షేమం కోసం ముందుకెళ్లాల్సిన ప్రజాప్రతినిధులు వారి అండదండలతోటి జర్నలిస్టుల యొక్క నివేసిన స్థలాలని అన్యాక్రాంతం చేసి కబ్జా చేసే ప్రయత్నాలను ఏపీడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తూ ఉంది. 2009లో 65 లక్షల రూపాయలు సొసైటీ ద్వారా మార్కెట్ ధరకి జర్నలిస్టులు కొనుగోలు చేసి లేఅవుట్ చేసుకుంటే జర్నలిస్టులకి సహాయం చేసి ప్రభుత్వం అండగా నిలవాల్సిన పరిస్థితుల్లో జర్నలిస్టుల యొక్క స్థలాలను కబ్జా చేసే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏపీడబ్ల్యూజే దీని మీద ఉద్యమం చేపడుతుంది. కామ్రేడ్ అధ్యక్షులు సుబ్బారావు గారు చెప్పిన విధంగా దీని మీద ఆందోళన కార్యక్రమానికి ఏపీడబ్ల్యూజే సిద్ధమవుతుంది. కర్నూలు జిల్లా యూనిట్ నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని త్వరలో ప్రకటిస్తాం. దానికంటే ముందుగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్య సలహాదారులు కానీ మంత్రుల దృష్టికి ఇక్కడ జరిగే అన్యాయాన్ని తీసుకెళ్లి తద్వారా ఉద్యమం చేపడతామని ప్రకటిస్తూ ఉన్నాం. ప్రమాదంలో కాలు తీయాల్సి వచ్చే పరిస్థితిలో వచ్చిన తిరుపతయ్య అనే పేషెంట్కు తమ వైద్య బృందం ఆధునిక శస్త్రచికిత్స నిర్వహించి కాలును యథాతథంగా సరిచేసినట్లు జెంకేర్ కామినేని హాస్పిటల్ వైద్య బృందం వెల్లడించింది. ఈ మేరకు హాస్పిటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు ఇందుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఓర్వకల్లు మండలం హుసేనాపురం గ్రామానికి చెందిన తిరుపతయ్య అనే వ్యక్తి ఒక కంపెనీలో కంపోస్టు తయారు చేస్తుండగా జరిగిన ప్రమాదంలో కుడికాలుకు తీవ్ర గాయాలు కాగా దానిని తీసివేయాల్సిన పరిస్థితిలో నగరంలోని జంకీర్ కామినేని హాస్పిటల్లో శస్త్రచికిత్స చేసి కాలుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు. వివరాల్లోకి వెళ్తే హుసేనాపురం గ్రామంలో హార్టికల్చర్ కంపెనీలో పనిచేస్తున్న ఈశ్వరయ్య కంపోస్టు తయారు చేస్తుండగా యంత్రం స్టార్ట్ అయి దానికి ఉన్న 1500 కేజీల బరువు ఉన్న స్పిన్నర్ తిరుగుతూ వచ్చి 2 కాళ్లను ఢీకొట్టింది. ఈ క్రమంలో ఈశ్వరయ్య కుడికాలు తీవ్రంగా దెబ్బతినగా
కర్నూలులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకువెళ్లారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు అతని కుడికాలుకు రక్తనాళాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయని నిర్ధారించి మరింత మెరుగైన వైద్యం కోసం జంకేర్ కిమ్స్ హాస్పిటల్కు పంపించారు. ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఈశ్వరయ్యకు ముందస్తు సహాయక చికిత్స అందించి వెంటనే రెండు కాళ్ళకి సిటీ యాంజియో పెరిఫెరల్ యాడ్ యూ చేశారు. ఈ పరీక్షల్లో ఈశ్వరయ్య కాళ్లకు దిగువన వాస్కులర్ గాయం అయినట్లు నిర్ధారణ అయింది. అనంతరం రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు సుమారు 6 గంటల పాటు జంకీర్ కమ్యూనిటీ హాస్పిటల్ ఆర్థోపెడీషియన్ డాక్టర్ రవిబాబు, వాస్కులర్ సర్జరీ డాక్టర్ ప్రవీణ్, అనెస్థీషియా వైద్యులు డాక్టర్ ఆదిత్య, ఎమర్జెన్సీ విభాగాధిపతి డాక్టర్ రామ్మోహన్ రెడ్డి పేషెంట్కు థ్రోంబోక్టమీ ధమనుల మరమ్మతుతో పాటు బాహ్య ఫిక్స్ లెటర్తో ఎముక సరిచేసి కాలు తొలగించే ప్రమాదాన్ని తప్పించారు. ఈ విషయాన్ని హాస్పిటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో వైద్యులు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ రకమైన సంక్లిష్టమైన గాయాల చికిత్స కోసం తమ హాస్పిటల్లో 24 గంటల పాటు వైద్య బృందం అందుబాటులో ఉంటుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సో ఇక్కడ యాక్చువల్గా మనం ఒక కాంప్లెక్స్ ట్రామా కేసు అటెండ్ అయ్యాము. సో దాన్ని బ్రీఫ్ చేయాలంటే, తిరుపతి అనే పేషెంట్ 32 ఇయర్స్ ఓల్డ్, హుసనాపురంలో మష్రూమ్ ఫ్యాక్టరీలో వర్క్ చేస్తూ ఉన్నాడు. సో ఆయన వర్క్ చేసే సమయంలో ఒక హెవీ రాడ్ బ్లేడ్ లాంటిది షార్ప్ థింగ్, సో అది మొత్తం 2 లెగ్స్ని కట్ చేసేసింది. ఆల్మోస్ట్ రైట్ లెగ్ మేజర్ బోన్స్, మజిల్స్, టెండాన్స్, దాంతోపాటు ఆర్టరీస్ కూడా కట్ అయిపోయాయి. మనకు ఆర్టరీస్ కట్ అయిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్లడ్ సప్లై అనేది ఎక్కడైతే కట్ అయింది అంటే మిడిల్ మొత్తం లెగ్ దగ్గర కట్ అయింది. సో ఆ కింద ఉన్న లెగ్ పోర్షన్, ఫుట్ పోర్షన్ మొత్తం బ్లడ్ సప్లై అనేది లేదు. సో అది లింబ్ కాస్త అది ఆఫ్టర్నూన్ 12:30 టైంలో జరిగింది. సో వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడో బయటికి తీసుకెళ్లారు. సో అక్కడ వాళ్ళు చిన్న బేసిక్ ఇన్వెస్టిగేషన్ ఎక్స్రేస్ అవి చేసి ఇది ఇక్కడ హయ్యర్ సెంటర్ వెళ్లాల్సిందే, దీనికి పల్స్ ఏం తగలట్లేదు అని చెప్పి హైదరాబాద్ రెఫర్ చేశారు. అంతకుముందు నేను వేరే హాస్పిటల్స్లో పనిచేస్తే ఇలాంటి కేసెస్ మేము డీల్ చేసాము, చేసే సక్సెస్ రేట్ బాగుందని. సో దే బ్రాడ్ టు జంకీర్ కమ్యూనిటీ ఈఆర్కి తీసుకొచ్చారు. సో ఈఆర్ తీసుకొస్తే ఈఆర్లో ఎవాల్యుయేట్ చేస్తే పల్స్ రైట్ సైడ్, లెఫ్ట్ లోయర్ లింబ్ అయితే బోన్స్, మజిల్స్ క్రష్ అయ్యి బట్ ఆర్టరీ ఇంటాక్ట్ ఉంది, పల్స్ తెలుస్తూ ఉంది. సో లెఫ్ట్ లింబ్ సర్వైవల్కి ఏం ప్రాబ్లం లేదు, బట్ రైట్ లింబ్ అయితే మాత్రం పెయిల్ అయిపోయింది, కోల్డ్ అయిపోయింది. సో సర్వైవల్ ఛాన్స్ తక్కువ ఉంటుంది. మనకి 12:30 టైంలో జరిగింది అంటే మనం ఒక 12 అవర్స్ లోపల దాన్ని డీల్ చేస్తేనే ఆ లింబ్ అనేది సర్వైవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదంటే ఆ గోల్డెన్ పీరియడ్ మిస్ అయిపోయింది అనుకోండి, మనం ఎలాంటి సర్జరీ చేసినా కానీ అది మళ్ళీ లింబ్ డెత్ అయిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, హై ఉంటుంది. సో ఈ 12 అవర్స్ లోపల అనేది చాలా ఇంపార్టెంట్. మన దగ్గర 6కి వచ్చారు. సో సిటీ యాంజియోగ్రామ్ వెంటనే షిఫ్ట్ చేసాం సిటీ యాంజియోకి. సిటీ యాంజియో షిఫ్ట్ చేసి సిటీ యాంజియోలో చూసి వెజల్ కట్ అయింది, కన్ఫర్మ్ చేశాము. సో దెన్ అవర్ వాస్కులర్ సర్జన్ కేమ్. సో నెక్స్ట్ వెంటనే ప్లాస్టిక్ సర్జన్ ఒపీనియన్ తీసుకున్నాము. సో 3 టీమ్ ఆఫ్ డాక్టర్స్ విత్ అలాంగ్ విత్ అనస్థెటిస్ట్ డాక్టర్ ఆదిత్య. సో తీసుకొని ఓటీకి వెంటనే షిఫ్ట్ చేసుకొని అరౌండ్ 10 లాగా షిఫ్ట్ అయితే కేసు మనం ఎగ్జాక్ట్ 11 కల్లా స్టార్ట్ చేశాము. సో టిల్ అంటే ఆర్టరీ ఎక్స్ప్లోర్ చేశారు, ఓపెన్ చేశాము, ఆర్టరీ థ్రాంబస్ ఫామ్ అయింది, దాన్ని రిపేర్ చేశాము. తర్వాత బోన్స్ అంతా పోయి దాని షార్ప్ ఎండ్స్ అంతా టచ్ అవుతుంటే అన్నీ దాన్ని రెడ్యూస్ చేసి అని ఎక్స్ ఫిక్స్ అని వేస్తాము, అది వేసాము. వేసే కానీ స్టిల్ కొంచెం ఛాన్స్ ఉంటే మళ్ళీ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చేశాక దెన్ వీ గాట్ ద పల్స్. సో ఫస్ట్ అయితే లింబ్ ఇంకా కోల్డ్ ఉండింది, స్లోగా మార్నింగ్కి వచ్చేసరికి ఇట్ బికెమ్ పింక్. సో ఆఫ్టర్ 1 డే తర్వాత ఇట్ బికెమ్ నార్మల్. సో లింబ్ అయితే సర్వైవ్ అయింది. సో పేషెంట్ అయితే హ్యాపీగా ఉన్నాడు. అంటే ఈ హాస్పిటల్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి జనాలందరికీ కూడా ప్రజలందరికీ తెలియడానికి కోసమే అనమాట. ఈ కేసు ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇది మోస్ట్లీ కర్నూలు లెవెల్లో డెఫినెట్గా చేయని కేసు. ఇంతవరకు ఇట్లాంటి కేసులు చేసింది కూడా రవిబాబు సారే అండ్ వాస్కులర్ సర్జన్ ప్రవీణ్ సార్, వీళ్ళే ఆల్మోస్ట్ లాస్ట్ ఇంతకుముందు కర్నూలులో కూడా ఇలాంటివి ఏమైనా డ్రామా కేసులు ఉండి వాస్కులర్ ప్రాబ్లం ఉన్నప్పుడు చేసిన టీం వీళ్ళే అనమాట. సో నౌ టీమ్ ఈస్ అవైలబుల్ ఇన్ దిస్ హాస్పిటల్. సో ఈ పేషెంట్ వచ్చినప్పుడు తన పరిస్థితి చాలా దారుణంగా ఉంది, ఎందుకంటే లింబ్ కట్ అయిపోయి ఆల్మోస్ట్ ఆల్ రైట్ లింబ్ ఏమీ అతుక్కున్నట్టు, జస్ట్ అతుక్కున్నట్లు ఉన్న లింబ్ అది ఆల్మోస్ట్ అది. సో అలాంటి లింబ్ని కంప్లీట్గా మన టీమ్ ఆఫ్ డాక్టర్స్ అంటే మన ఎమర్జెన్సీ టీమ్ నుంచి డాక్టర్ రామ్మోహన్ రెడ్డి సార్ అనేసి ఎమర్జెన్సీ ఇన్ఛార్జ్. సో దే ఆర్ టేకింగ్ వెల్ ఆఫ్ హిమ్ ఇన్ ద ఎమర్జెన్సీ. సో 24 అవర్స్ ఎమర్జెన్సీలో ఇమీడియట్గా పేషెంట్ తీసుకొని కార్మికుడి లైఫ్ అనమాట, ఎందుకంటే థ్రూ అవుట్ ద లైఫ్ హీ హాస్ టు స్టాండ్ అనమాట. నిలబడి పనిచేయాల్సిన వాడికి మనం కాల్ ఇచ్చామంటే దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ విచ్ వీ కెన్ డూ. ఇందుకు కాల్ లేదు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఎవరు మళ్ళీ పనిచేయడం కష్టమవుతుంది. ఓకే, సో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఇన్ దిస్ హాస్పిటల్. ఎందుకంటే ఈ హాస్పిటల్ స్టార్ట్ అయ్యి మనకి 2 మంత్స్ అవుతుంది.
సో 1 మంత్ నుంచి యాక్టివ్గా అన్ని సర్జరీస్ అన్ని స్టార్ట్ అయ్యాయి. సో ఎవ్రీ డిపార్ట్మెంట్ సో కంప్లీట్గా ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీ పేషెంట్. సో అన్ని డిపార్ట్మెంట్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయన్నమాట. ఓకే, మైపర్ కళాశాలలో నిర్వహిస్తున్న క్యాంపస్ డ్రైవ్ కార్యక్రమాలలో విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలు పొందాలని కళాశాల ప్రిన్సిపల్ రవికుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు మైపర్ కళాశాలలో హెటిరో ల్యాబ్స్ ఆధ్వర్యంలో పోల్ క్యాంపస్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మదర్ తెరిసా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ రీసెర్చ్ సెంటర్లో హైదరాబాద్కు చెందిన హెటిరో ల్యాబ్స్ ఆధ్వర్యంలో పోల్ క్యాంపస్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ ఫార్మసీ కళాశాలలకు చెందిన 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొని పరీక్షలు రాశారు. ఇందులో 31 మంది విద్యార్థులు ప్రిలిమినరీ రౌండ్ పూర్తి చేసుకుని ఫైనల్ రౌండ్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మైపర్ కళాశాల ప్రిన్సిపల్ రవికుమార్ రెడ్డితో పాటు కళాశాల బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. కళాశాలలో నిర్వహించిన పూల్ క్యాంపస్ డ్రైవ్ కార్యక్రమానికి విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా మైపర్ కళాశాల ప్రిన్సిపల్ రవికుమార్ రెడ్డి మాట్లాడుతూ తమ కళాశాల అధినేత డాక్టర్ ఆదిమూలపు సతీష్ మైపర్ కళాశాలతో పాటు కర్నూలు నగర పరిసర ప్రాంతాల విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు తరచూ క్యాంపస్ డ్రైవ్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారన్నారు. ఈరోజు నిర్వహించిన క్యాంపస్ డ్రైవ్లో తమ కళాశాలతో పాటు నగరంలోని వివిధ ఫార్మసీ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారని, భవిష్యత్తులో మరిన్ని క్యాంపస్ డ్రైవ్లు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సో టుడే వీ హ్యావ్ కండక్టెడ్ ఆఫ్ పూల్ క్యాంపస్. ద కంపెనీ ఆర్గనైజ్ దిస్ క్యాంపస్ డ్రైవ్ ఈజ్ హెటిరో ల్యాబ్స్ హైదరాబాద్. సో ద టీమ్ HR team హ్యాస్ కమ్ టు కాలేజ్ అండ్ కండక్టెడ్ ఇంటర్వ్యూస్ ఫర్ ద BSc, బీ ఫార్మసీ, ఇంజనీరింగ్ అండ్ అదర్ బ్రాంచెస్. ద వేరియస్ కాలేజ్ స్టూడెంట్స్ హ్యావ్ అటెండెడ్ ఫ్రమ్ CES కాలేజ్, KVR సుబ్బారెడ్డి కాలేజ్ అండ్ KVR డిగ్రీ కాలేజ్ అండ్ మైపర్ స్టూడెంట్స్. ద స్టూడెంట్స్ హు ఆర్ పర్సూయింగ్ ద ఫైనల్ ఇయర్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఇంటర్వ్యూస్. స్టూడెంట్స్ హ్యావ్ ఎన్రోల్ ఫర్ దిస్ ఇంటర్వ్యూస్ మోర్ దెన్ 150. And among them, 31 students have selected for the final round of interview. And out of them, 15 students have given the opportunity to work in the companies. And the job roles have given for the students for these interviews are QA, QC department, production department, engineering department, and there are production department. So in these job roles, the students have given based upon their interview performance and different roles. So we are very thankful to the Hetero Labs company who have given who come and conducted this offline camp this pool campus interviews at Maipur College campus. And our director Dr. Satish sir has appreciated the company and the team who worked for this, the vice principal Dr. K. Suresh sir and other team who supported this which is part of TPO training and placement of cell and coordinators. We are appreciating the efforts and thank you for the all the students participants who come for this interview and grab the opportunity. Thank you so much. 1998 DAC lo అర్హత పొందిన వారందరికీ ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మాంటెసరీ పాఠశాలలో జరిగిన DSC కౌన్సిలింగ్ వద్ద నిరసన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. DSC 1998 క్వాలిఫైడ్ ఉపాధ్యాయులందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని నగరంలో వారు ఆందోళన చేపట్టారు. 1998 DSC క్వాలిఫైడ్ ఉద్యోగులకు కర్నూలు DEO రంగారెడ్డి ఆధ్వర్యంలో మాంటెసరీ పాఠశాలలో ఉద్యోగులకు సంబంధించి కౌన్సిలింగ్ నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 1998 క్వాలిఫైడ్ DSC ఉపాధ్యాయులు అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కొందరికి మాత్రమే ఇవ్వటం సరికాదని బాధిత ఉపాధ్యాయులు కౌన్సిలింగ్ కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు. కర్నూలు జిల్లాలో 544 మంది క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉండగా 209 మందికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి హామీ మేరకు అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కొందరికి మాత్రమే ఇచ్చి చాలా మందికి ఇవ్వకపోవటం ఏంటని వారు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చినా అధికారుల తీరు వల్ల ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. కర్నూలు జిల్లాలో 600 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అయినా అధికారులు ఖాళీలు లేవని చెప్పడం దారుణమన్నారు. మేము 1998 ఎగ్జామ్ రాసినాము, క్వాలిఫైడ్ అయిపోయినాము. 25 సంవత్సరాల తర్వాత సీఎం జగన్ గారు మాకు క్వాలిఫైడ్ అయిన ప్రతి ఒక్కరికి చివరి వరకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు. అప్పుడు అసెంబ్లీలో 5432 మందికి ఇస్తామన్నారు.
తర్వాత మళ్ళీ క్యాబినెట్ వచ్చిన తర్వాత ఒక నెంబర్ చెప్పినారు, ఇప్పుడు ఇచ్చింది ఒక నెంబర్తో ఇచ్చేసినారు. మా కర్నూలు జిల్లాలోనే పోస్టులు లేవని చెప్పేసేసినారు ఒకటేసారి. కర్నూలు జిల్లాలో 600 పోస్టులు ఖాళీ ఉన్నాయి. అంటే అందరు మేము బిల్లింగ్ ఇచ్చినది 544 మందికి వచ్చేస్తుంది మొత్తం ఇచ్చేస్తే. కానీ మాకు అన్యాయం చేసినారు సార్, 209 పోస్టులే ఓన్లీ మెరిట్ ప్రకారం ఇచ్చినారు. మెరిట్ మాకు అవసరం లేదు సార్. మాకు చెప్పింది ఏమి, ఫస్ట్ లిస్ట్ లేదు, సెకండ్ లిస్ట్ లేదు, మెరిట్ లేదు, తర్వాత రోస్టర్ లేదు, ఏం లేదు. 98 డిఎస్సి వాళ్ళ మొత్తానికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు, హామీ ఇచ్చినారు. కానీ ఈరోజు మాకు అందరికీ అన్యాయం చేసినారు సార్. ఇంకా 260 మందికి రావాలి సార్. ఏం చెప్పట్లేదు సార్, వాళ్ళకి కౌన్సిలింగ్ జరుపుతున్నారు. 209 మందికి కౌన్సిలింగ్ జరుపుతున్నారు సార్, కౌన్సిలింగ్ జరుపుతున్నారు. వాళ్ళకి పోస్టులు ఇచ్చి వాళ్ళకి కౌన్సిలింగ్ చదువుతున్నారు. మిగతా వాళ్ళమంతా అన్యాయం అయిపోయినాం. రాలేదు సార్, మేమే మా కడుపు బాధ తట్టుకోలేక వస్తే. ఆర్ హైమావతి దేవి. 1997 డిఎస్సిలో మేమంతా క్వాలిఫై అయినాం సార్. క్వాలిఫై అయ్యి ఈ రోజుకు షుగరు బీపీ అన్ని రోగాలు వచ్చాయి మాకు. అండ్ 25-27 సంవత్సరాల సమస్యను మళ్ళీ రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టి మమ్మల్ని అందరికీ కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చి మా షుగర్ని ఎక్కువ చేసినారు. రాత్రంతా పడిపోయాను సార్ నేను. మా ఇంట్లో మాకు తిండికి గతి లేదు సార్ మేము. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా పాదయాత్ర మేము కలిసాం సార్. పాదయాత్ర ఇక్కడ గన్నవరం దగ్గర కలిసాను, నేను కూడా పోయినా గుంటూరు దగ్గరికి. గన్నవరం కలిస్తే అందరికి ఇస్తా, చివరి వ్యక్తి వరకు ఇస్తా అన్నాడు. కానీ చివరి వ్యక్తి లేదు, ఇప్పుడు సగం వ్యక్తులకు మాత్రం ఇచ్చాడు. అంత 209 మందికి ఇచ్చాడు. ఈ 544 209 మందికి మాత్రమే ఇచ్చాడు. ఈ 209 అంతా ఓసీలకు ఇచ్చాడు. మేము చెప్తాం రోస్టర్ ప్రకారం ఇస్తే మాకు ఉద్యోగం వస్తుంది. కానీ వద్దనుకున్నాం. హ్యుమానిటీ గ్రౌండ్ అన్నారు. హ్యుమానిటీ గ్రౌండ్ అంటే మానవతా దృక్పథం. మానవతా దృక్పథం ఆ 209కైనా మాకు లేదా? మానవతా దృక్పథం లేదా? మేమంతా చచ్చిపోవాలా? కానీ నేను బీసీ వాడిని, నేను ఒక బీసీ కులంలో పుట్టినవాడిని. అంటే మేము బీసీలు ఓట్లు కావాలా, ఓసీలకు సీట్లు కావాలా? బీసీ వాళ్ళకు ఓట్లు కావాలా, ఓసీ వాళ్ళకి మాత్రం పదవులు కావాలి. ఇప్పుడు ఒక్కరు చూస్తున్నాం, మా వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చి మేము తిరిగినాం. దాంట్లో ఒక్కరు కూడా లేరు. కానీ వాళ్ళకి మాత్రం వచ్చాను. నేను 98 డిఎస్సి అభ్యర్థిని అండి, క్వాలిఫైడ్ అభ్యర్థిని. మాకు జగన్ గారు ఉద్యోగం ఇస్తామని బిల్లింగ్ తీసుకున్నారు 544 మంది దగ్గర. అయితే ఇప్పుడు ఇచ్చిన పోస్టులు 209 మేము చాలా మిగతా వాళ్ళం చాలా బాధపడుతున్నామని. ఇంకా ఒక ఆత్మహత్యలు తప్ప ఇంకా ఏం లేదండి మాకు. దయచేసి సీఎం గారికి మీరు మీడియా ప్రకారంగా మేము తెలియజేస్తున్నాము. సీఎం గారికి తప్పకుండా మాకు అందరికీ జాబ్స్ ఇచ్చి మా ప్రాణాలు నిలబెట్టాల్సిందిగా ఆయనని రిక్వెస్ట్ చేసుకుంటున్నామండి. చాలా బాధలో ఉన్నాం మేము. ఖాళీలో ఉన్నాయండి, లేవని చూపిస్తున్నారు. అంత ఫ్రాడ్ అండి. మాకు న్యాయము, క్వాలిఫైడ్ అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా రావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. మాకు అందరికి తప్పకుండా 1998 డిఎస్సి క్వాలిఫైడ్స్ అందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 4 పైన అయింది. ఈరోజు 25 పోరాటానికి తుది పలుకు పలికినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. కానీ ఆయన కింది స్థాయిలో ఉన్నటువంటి అధికారులు, ఆయన నాయకులు ఈరోజు చేసినటువంటి మోసం వల్ల, దగ వల్ల మా ఉద్యోగాలు దోపిడీ జరిగింది. ఈరోజుకు న్యాయం జరగలేదు. దాని వలన దాదాపు 1500 మంది 4 జిల్లాల్లో, అనగా గుంటూరు, ప్రకాశము, కడప, కర్నూలు జిల్లాల్లో 1500 మందికి నష్టం జరుగుతూ ఉంది. ఉద్యోగాలు రాకుండా పోతున్నాయి. ఇలాంటి సమస్య జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేలాగా న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆపము. ఇంతవరకు మేము కర్నూలు డిస్ట్రిక్ట్లో జరుగుతున్నటువంటి కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యి అక్కడ ప్రతి ఒక్క అభ్యర్థిని, అధికారులను మేము రిక్వెస్ట్ చేసినాము. వాళ్ళందరూ మాకు సహకరించినారు. గంట పైన బాయ్కాట్ చేయడం కూడా జరిగింది. అన్ని జిల్లాల్లో ఇదే విధంగా జరుగుతుందన్న వార్త మాకు వచ్చింది. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్కసారి ఆలోచించి మానవతా దృక్పథంతో అనే ఒక పదంతో మీరు ఉద్యోగాలు ఈరోజు ఇచ్చినారు. ఈ నెల 14వ తేదీ నగరంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన జై భీమ్ ర్యాలీలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ర్యాలీ కన్వీనర్ అనంతరత్నం మాదిగ కోరారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించి కరపత్రాన్ని ఆయన విడుదల చేశారు. సూరి టెలిగ్రామ్.
నగరంలోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీలు నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఈ నెల 14వ తేదీన మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన జై భీమ్ ర్యాలీ యొక్క కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ కన్వీనర్ అనంతరత్నం మాదిగ, ప్రతినిధులు సోమసుందరం మాదిగ, విజయ్ మాదిగ, గౌడ సంఘం నాయకులు రవిశంకర్ గౌడ్, ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ నాయకులు చంద్రప్ప, వెంకటస్వామి, రెడ్డిపోగు విజయ్, వెంకటరత్నం, శంకర్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బహుజనులు, అంబేద్కర్ వాదులు ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జై భీమ్ ర్యాలీని విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల ఏప్రిల్ 14వ తేదీన భారతదేశంలోనే అతిపెద్ద పండుగ జరగబోతుంది. అది భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. ఈ పండుగ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి పండుగ దినమే. ఆయన రాసిన రాజ్యాంగం ద్వారానే మనం సర్వ హక్కులు ఈ దేశంలో మనం అనుభవిస్తున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో కొత్త ఒరవడికి నాంది పలికి ఆ రోజు జై భీమ్ ర్యాలీని కర్నూలు నగరంలో చేపట్టబోతున్నాం. కర్నూలు కలెక్టరేట్ నుంచి సాయంత్రం 5 గంటలకు ర్యాలీ మొదలై పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వారికి ర్యాలీ కొనసాగుతుంది. ఈ ర్యాలీలో ప్రతి ఒక్క ఎస్సీ సంఘాల నాయకులు, కుల సంఘాల నాయకులు, బీసీ సంఘాల నాయకులు, మైనారిటీ సంఘాల నాయకులు, ఎస్టీ సంఘాల నాయకులు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేసి అంబేద్కర్ వాదాన్ని బలపరచాలని, అంబేద్కర్ వాదుల సత్తా కర్నూలు నగరానికి ప్రపంచానికి తెలియజేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. 32వ విజయోత్సవాలను ఘనంగా జరుపుకోవడానికి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం క్రిస్టియన్ మైనార్టీలు అందరూ కూడా సహకరించవలసిందిగా మేము మాదిగ జేసీ తరఫున విన్నవించుకుంటున్నాము. ఈరోజు భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ప్రతి పల్లె పల్లె, ప్రతి వాడవాడ, ప్రతి గ్రామంలో మనం చాటించడానికి నాందిగా కర్నూలు నగరంలో ఏర్పాటు చేసినటువంటి జై భీమ్ ర్యాలీని జయప్రదం చేయాలని మరొకసారి మన కర్నూలు నగర ప్రజలకు, జిల్లా ప్రజలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పిలుపునిస్తున్నాము. కాబట్టి రాజకీయాలకు అతీతంగా, కుల సంఘాలకు అతీతంగా అందరూ ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని మేము కోరుచున్నాము. అంబేద్కర్ వాదులారా, విద్యార్థులారా, ఉద్యోగస్తులారా, నిరుద్యోగులారా, మహిళలారా, కళాకారులారా, ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమనగా, మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి సందర్భంగా 14వ తారీఖున కలెక్టర్ ఆఫీస్ నుండి మరి పాత బస్టాండ్ వరకు, అంబేద్కర్ విగ్రహం వరకు మాదిగ జేఏసీ తరఫున ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ర్యాలీలో డీజే సౌండ్ సిస్టంతోని మరి చిత్రపటాన్ని, మరి అంబేద్కర్ చిత్రపటాన్ని, కట్బోర్డుని మరి ఊరేగింపుగా పాత బస్టాండ్ వరకు, కలెక్టర్ ఆఫీస్ నుండి పాత బస్టాండ్ వరకు తీసుకుని వెళ్తున్నాం. కావున ఎవరైనా కానీ మరి అంబేద్కర్ వేషధారణ వచ్చేవాళ్ళు కూడా ఆ విధంగా రావచ్చు. మరి అదేవిధంగా ఎవరన్నా కర్రస్వామి చేసే వాళ్ళు ఉంటే కూడా మీ అక్కడ మీరు ప్రదర్శించవచ్చు. అలాగే లోడుముద్దులు తిప్పే వాళ్ళు కూడా అక్కడ మీరు ప్రదర్శించవచ్చు. ప్రతి ఒక్కరూ జై భీమ్ ర్యాలీకి వీచేసి మరి మన దళితుల, బడుగు బలహీన వర్గాల సత్తా ఏమిటో మరి ఈ ప్రభుత్వాలకు మనము తెలియజేయాలి. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.